నేను 100కి 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతేరా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునుపెట్టలేక గొర్రెలు లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు చేస్తున్నారు. వాళ్ళు డిపాజిట్ కట్టడంలో డబ్బులు వాపసిస్తున్నారు. చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి 2 ఇస్తామని 2కి 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక చాలనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి ఏదైనా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయగాథనే. ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా, తోచినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా, ప్రజల సమస్యల వల్ల ఎంబడి పోరాటం చేయాలా. మీకు ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి, కొంత మన మేడ్చల్ నుంచి, మన నల్గొండ జిల్లా నుంచి నాయకులు అందరూ వచ్చినారు. చాలా సంతోషం. ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక 2 నియోజకవర్గాలు పిలుద్దామనుకుంటున్నాం. మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది. మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే 1000 మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజన ఆగిందని ఏర్పాటు చేస్తాం. మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు. అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం. ఆ ప్రకారం వచ్చినట్టయితే